ఏంట్రా ఇలా వచ్చావు పైకి పోలా? అదేం లేదయ్యా, మీ గురించి ఊర్లో ఏదేదో అనుకుంటే అది నిజమే కాదని తెలుసుకుందాని వచ్చానయ్యా. దేని గురించి రా? మన లోళ్ళు కొట్టాం కదయ్యా. దాన్ని డబ్బులు ఇచ్చేసాంగా. ఇచ్చారయ్యా, మేము 5 రోజులు కొడితే 4 రోజులకే ఇచ్చారయ్యా. రే, నా బుక్లో తప్పున్నా మా ప్రెసిడెంట్ అయ్యగారు బుక్లో కరెక్ట్గా ఉండిద్ది. చూడరా ఇచ్చుడు. ఇదేమన్నావయ్యా, తల్లిదండ్రులు వదిలేసి పిల్లల బిడ్డలు వదిలేసి అడుగు పోయి కాయకష్టం చేసి చేతులు కాయలు కాసేలా చేస్తే ఇట్నా మాకు చేసేది మీరు? ఇట్నైతే పరాం చేస్తాం. మా ముత్తాత ప్రెసిడెంట్, మా తాత ప్రెసిడెంట్, ఇప్పుడు నేను ప్రెసిడెంట్నే. 50 ఏండ్ల చరిత్ర మాదే. నేను చెప్పింది చేయడమే కాని మాకు ఎదురు చెప్పడం ఏంటా? ఏమైందిరా, 5 రోజులు ఎత్తే 4 రోజులు డబ్బులు ఇచ్చారు, ఇదేమన్నా ఏమని అడిగితే చూడ ఎట్ట కొడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు, మీరు చేస్తున్న తప్పు. నాకేం చెప్పారు, మీరేం చేస్తున్నారు? యాడికి వచ్చి ఏం మాట్లాడుతుంటావో? ఆగండి, నాకు 2 రోజులని చెప్పరా? ఎంత వచ్చినావా? ఎస్ఐ గారు, మీరు న్యాయం చేస్తారనుకుంటే మీరు అన్యాయం మాట్లాడుతున్నారే. ఎంత్రా న్యాయం గురించి మాట్లాడుతున్నావు? ప్రెసిడెంట్ గారు, ఇలాంటి వాటికి మమ్మల్ని వాడండి సార్. చూసారా 2 నిమిషాలు ఎలా సెటిల్ చేస్తాను? అబ్బో, ఈ పొలపుచ్చకాయ మాటలకేం తక్కువలే, చెప్పిన పని మాత్రం చెయ్యు. ఆ బాలంకడే సంగతి చూడమని చెప్పి 3 దినాలైంది, ఏం వరకు పెట్టినా ఆడు ముంగిసలా తప్పించుకుంటాడు, కాని దొరకడంలే. నువ్వు కథలు చెబుతుండవు కథలు. ఆ పని మీద వచ్చాను సార్. ఈ మధ్య మీరు ప్రసాదం పెట్టి చాలా, నీకు ప్రసాదం ఏడిచిదేమంట? పోయి చెప్పిన పని చెయ్యి, సక్కిరి పొంగలు పెడతా, ఏడేడిగా తిందు గాని. గంటలో వస్తా. రై బాలంకడే కుంభ పోనీ. ఏందయ్యా ఇట్టొచ్చినాడు? ఏందయ్యా బాలంకటే ఎక్కడ? జ్వరం వచ్చినదయ్యా, ఇప్పుడే అరుపు తాగి పడుకున్నాడు. అరుపు తాగి పడుకున్నాడా, సరుకు తాగి పడుకున్నాడా? బళ్ళన్నీ పక్కన పెట్టి నువ్వు మంచం ఎక్కితే సరుకెలా పోద్దరా? జ్వరం వచ్చింది, పులకరం వచ్చింది, గత్తరొచ్చిందని నువ్వు ఇక్కడ మంచం మీద పడుకుంటే మా జేబులు ఎలా నిండుతాయిరా? అయ్యా